ఫ్రెండ్స్, మీరు జీవితంలో ఒక్కసారైనా ఈ క్లౌడ్స్ వెనకాలకి వెళ్ళాలనుకున్నారా? రాకెట్లో వెళ్ళడం లేదా ఐఎస్ఎస్లో ఒక్కరోజు ఉండటం, ఇంకా స్పేస్లోంచి భూమి ఎలా కనిపిస్తుందో చూడాలి. అలా ఒక్కసారి ఔటర్ స్పేస్లోకి వెళ్ళి మీ స్పేస్ సూట్కి ఉన్న హెల్మెట్ని తీసి ఊపిరి తీసుకున్నారు. కానీ అది ఇంపాసిబుల్. స్పేస్లో మొత్తం వాక్యూమే ఉండటం వల్ల మనం అక్కడ ఊపిరి తీసుకోలేకపోతాము. దాంతో ఇక్కడ మనం ఉండాలి అంటే ఖచ్చితంగా స్పేస్ సూట్ వేసుకోవాల్సిందే. కానీ ఒక్కసారి ఇలా ఇమాజిన్ చేసుకోండి, ఏదో ఒక్కరోజు స్పేస్లో కూడా ఎయిర్ ఏర్పడుతుంది. మరి అప్పుడు మనం స్పేస్లో జీవించగలుగుతామా? లేదంటే ఏదైనా ఊహించని ప్రమాదాలు జరుగుతాయా? సో ఈరోజు ఈ వీడియోలో స్పేస్లో గాలి ఉంటే ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా మనం స్పేస్ సూట్ లేకుండా కూడా స్పేస్లో ఊపిరి తీసుకోవాలి అంటే ముఖ్యంగా కావాల్సింది సేమ్ భూవాతావరణంలో ఉన్న ఎయిర్. స్పేస్లో కూడా ఉండాలి. భూవాతావరణంలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, అలాగే మిగిలిన 1% ఆర్గాన్, నియాన్, హీలియం, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, ఇంకా ఇతర గ్యాసెస్ ఉంటాయి. సేమ్ ఈ గ్యాసెస్తోనే ఉన్న గాలి స్పేస్లో ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఏ ఇబ్బంది లేకుండా భూమిపై లాగానే ఊపిరి తీసుకోగలుగుతాము. స్పేస్లో మొత్తం ఎయిర్ ఫిల్ అయిన తర్వాత మీరు కావాల్సినంత సేపటి వరకు స్పేస్లో ఉండొచ్చు, అది కూడా స్పేస్లోని సౌండ్స్ని వింటూ. అంతరిక్షంలో నిరంతరం సూపర్నోవా లాంటి ఎక్స్ప్లోజన్స్, గ్యాస్ మరియు డస్ట్ క్లౌడ్స్ మధ్య జరిగే కొలైజన్స్, ఇంకా సోలార్ విండ్స్, అలాగే ప్లానెట్స్ యొక్క అయోనోస్పియర్. అంతేకాదు, మీరు స్పేస్లో ప్రొడ్యూస్ అయ్యే ప్రతి ఒక్క సౌండ్ని వినగలుగుతారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎయిర్లో యాటమ్స్ ఉండడం వల్ల సౌండ్ అనేది వాటి సహాయంతో ట్రావెల్ అవ్వగలుగుతుంది. దాంతో మనం ప్రస్తుతం స్పేస్లోని సౌండ్స్ని వినడానికి ఉపయోగిస్తున్న సెన్సిటివ్, అలాగే పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క అవసరం కూడా ఉండదు. అయితే ఇక్కడ మీరు వాటిని వినాలి అంటే సౌండ్ సోర్స్ దగ్గరలో ఉండాల్సి ఉంటుంది. కానీ మరోవైపు అది చాలా ప్రమాదకరం. అయితే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ రెసిస్టెన్స్ కారణంగా సౌండ్ వైబ్రేషన్స్ దూరం వెళ్లే కొద్దీ వాటి ఎనర్జీని కోల్పోతాయి. దాంతో మీరు చాలా దూరంలో జరిగే ప్లానెట్స్ యొక్క కొలిజన్ సౌండ్స్ని, స్టార్స్ మరియు నెబ్యులాలలోకి సౌండ్స్ని వినలేకపోతారు. అయినప్పటికీ మీరు స్పేస్లో జీవించగలుగుతారు, మళ్ళీ మళ్ళీ ఊపిరి తీసుకోగలుగుతారు. అంతేకాదు, స్పేస్లోకి వెళ్ళాలి అంటే ఇక మీదట ఆల్మోస్ట్ రాకెట్స్ అవసరం ఉండకుండా పోతుంది. ఎందుకంటే స్పేస్లో ఎయిర్ ఉండడం వల్ల మనం ఏరోప్లేన్స్లో కూడా స్పేస్లో ట్రావెల్ అవ్వచ్చు. ఏరోప్లేన్స్లోనే వేరే ప్లానెట్స్పై కూడా వెళ్ళొచ్చు. కానీ సడన్గా మీరు ఇలాంటి చాలా ప్రమాదాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. దాంతో మీరు భూమిపైకి రిటర్న్ అవుతారు. అలా అని మీరు భూమిపైన జీవించగలరా? నో. ఫ్రిక్షన్ కారణంగా విశ్వంలో గాలి ఏర్పడిన కొన్ని గంటల్లోనే మన భూమిపైన ఉన్న పూర్తి జీవం అనేది నశించిపోతుంది. ఎందుకంటే ఒక స్పేస్ షిప్ భూవాతావరణంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అది చాలా ఫ్రిక్షన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సేమ్ ఇదే కారణం వల్ల దాదాపు చిన్న చిన్న మీటియోరైట్స్ భూమి సర్ఫేస్ వరకు రీచ్ అవ్వలేకపోతున్నాయి. అవి ఫ్రిక్షన్ వల్ల గాలిలోనే డిస్ట్రాయ్ అవుతాయి. కానీ స్పేస్లో కూడా గాలి ఉండడంతో భూమిపైన ఇలా ఉండదు. ఈ కండిషన్లో మన భూమి స్పేస్లోని చాలా వరకు గాలిని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. దాంతో భూమిపైన అట్మాస్ఫియర్ ప్రెషర్ చాలా వేగంగా పెరిగిపోతుంది. అలా కొన్ని గంటల్లోనే ఆ ప్రెషర్ ఎంతవరకు పెరిగిపోతుంది అంటే ఆ ప్రెషర్ వల్ల భూమిపైన ఉన్న మనుషులందరూ, అంటే జీవం మొత్తం చితికిపోతుంది, అంటే డిస్ట్రాయ్ అవుతుంది. ఫ్రిక్షన్ యొక్క ఫోర్సెస్ వల్ల నెమ్మది నెమ్మదిగా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం, అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే వేగం కూడా తగ్గిపోతుంది. ఇంకా వీటి ఆర్బిట్స్ కూడా మారతాయి. ఇలా జరిగే అవకాశం కూడా ఉంది. అదేంటంటే మన చంద్రుడు భూమితో ఢీకొంటాడు, అలాగే భూమి సూర్యుడితో ఢీకొంటుంది. దీంతో హ్యూమన్ సివిలైజేషన్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. కానీ కొన్ని ఎస్టిమేషన్స్ ప్రకారం ఈ సంఘటనలు స్పేస్లో గాలి ఏర్పడిన కొన్ని వందల నుండి వేల సంవత్సరాల తర్వాత జరుగుతాయి. అయితే అంతవరకు భూమిపైన అట్మాస్ఫియర్ ప్రెషర్ వల్ల డిస్ట్రాయ్ అయిన వారు మొత్తం మంటల్లో కాలిపోతారు. అది ఎలా అంటే, స్పేస్లో గాలి ఏర్పడిన మరుక్షణం నుండి సన్లైట్ భూమి వరకు రాలేకపోతుంది. దాంతో భూమిపైన మొత్తం డార్క్గా ఉంటుంది. మనిషి దీని నుండి కొంతకాలం వరకు సర్వైవ్ అవ్వగలుగుతాడు. కానీ భూమిపైన మాత్రం లైట్ ఏర్పడుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి కాలిపోతుంది కాబట్టి. అది ఎలా అంటే, అట్మాస్ఫియర్ ప్రెషర్ పెరగడంతో భూమిపైన టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి. దాంతో కేవలం 24 గంటల్లోనే భూమి సర్ఫేస్ మొత్తం మంటలతో కవర్ చేయబడుతుంది. ఇవి భూమిని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఇది బ్లూ కలర్లో ఉన్న భూమిని శాశ్వతంగా రెడ్ కలర్లోకి మార్చేస్తాయి. ఇంకా దీనివల్ల సోలార్ సిస్టంలోని ఇతర ప్లానెట్స్ కూడా గుర్తుపట్టడానికి వీలు లేకుండా అవుతాయి. ఉదాహరణకి జూపిటర్, సాటర్న్, యురేనస్ వంటి గ్యాస్ జెయింట్స్ పూర్తి స్థాయిలో ఒక స్టార్స్ లాగా మారే అవకాశం ఉంది. అలాగే కొన్ని వేల సంవత్సరాల తర్వాత సోలార్ సిస్టంలోని స్పేస్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సూర్యుడిలో కలిసిపోతాయి.
ఇలాంటి కొన్ని చేంజెస్ గెలాక్సీస్లలో కూడా చోటు చేసుకుంటాయి. ముందుగా వీటిలో వాక్యూమ్ ప్లేస్లో గాలి రావడంతో వీటి మాస్ చాలా వరకు పెరిగిపోతుంది. ఈ ఎయిర్ వల్ల ఇంటర్స్టెల్లర్ గ్యాసెస్ అన్నీ కూడా ఒక దగ్గరకు కంప్రెస్ అవ్వబడతాయి. దీంతో మనకు ఇప్పటి వరకు పరిచయం లేని కొత్త స్టార్స్ ఏర్పడతాయి. ఈ స్టార్స్ ఆస్ట్రోనామికల్ స్టాండర్డ్స్ ప్రకారం కొంతకాలంలోనే ఏర్పడతాయి. ఇంకా ఇవి గ్యాలక్సీస్లో మరియు ఇంటర్గ్యాలక్టిక్ స్పేస్లో కూడా ఉంటాయి. ఈ స్టార్స్ ఎలా ఉంటాయో మనం ఊహించని కూడా లేము, ఎందుకంటే అవి దాదాపు నైట్రోజన్ మరియు ఆక్సిజన్స్తోనే తయారవుతాయి. అయితే రీసెంట్గా బ్రెజిల్కి చెందిన ఆస్ట్రానమర్స్ భూమికి 1200 లైట్ ఇయర్స్ దూరంలో ఒక స్ట్రేంజ్ అంటే వింతైన స్టార్ని డిస్కవర్ చేశారు. ఇది ఒక వైట్ డ్వార్ఫ్, దీని పేరు డాక్స్. అయితే దీని అట్మాస్ఫియర్లో 99.9% ఆక్సిజన్ ఉంది. అయితే మనం గనక ఇతర వైట్ డ్వార్ఫ్స్ యొక్క అట్మాస్ఫియర్ని చూసినట్లయితే అందులో దాదాపు హైడ్రోజన్ మరియు హీలియం నిండి ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం ఇలా లేదు. వీటి మాస్ వల్ల ఇవి ఆల్మోస్ట్ అట్మాస్ఫియర్లోని అప్పర్ లేయర్లోనే ఉన్నాయి. స్పేస్లో ఎయిర్ ఏర్పడినప్పుడు ఈ మొత్తం విశ్వం యొక్క మాస్ చాలా పెరిగిపోతుంది. ఇది బిగ్ బ్యాంగ్ ద్వారా ఎక్స్పాండ్ అవ్వడం మొదలైన యూనివర్స్ని ఆపేస్తుంది. అలా ఇది బిగ్ బ్యాంగ్ జరిగిన మొదట్లో ఉన్నంత వేడిగా డెన్స్ స్టేజ్లోకి యూనివర్స్ని తీసుకువెళ్తుంది. ఇంకా ఈ విశ్వం మొత్తాన్ని ఒక చిన్న పాయింట్ లాగా కంప్రెస్ చేస్తుంది. దీన్నే సింగులారిటీ అంటారు. అంటే ఈ గ్యాసెస్ అనేవి ఏవైతే మనిషి జీవించడానికి చాలా అవసరమో అవి థియరిటికల్లీ మొత్తం విశ్వాన్ని డిస్ట్రాయ్ చేయగలుగుతాయి. కానీ ఇది జరగకపోయే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే దీనికి కారణం రీసెంట్గా చైనీస్ ఆస్ట్రోనమర్స్ చేసిన డిస్కవరీ. వారు మెర్క్యూరియన్ 231 అనే గ్యాలక్సీలో మాలిక్యులర్ ఆక్సిజన్ని కనిపెట్టారు. ఇది ఉర్సా మేజర్ కాన్స్టలేషన్లో భూమికి 231,560,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇందులో ప్రస్తుతం స్టార్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇంకా ఈ గ్యాలక్సీలో సంవత్సరానికి సోలార్ సిస్టమ్ కన్నా 1000 రెట్లు ఎక్కువ మాస్ ఉన్న స్టార్స్ తయారవుతున్నాయి. అయితే మన మిల్కీవే గ్యాలక్సీలో సంవత్సరానికి 1 నుండి 2 సోలార్ మాసెస్ని కలిగి ఉన్న స్టార్సే తయారవుతాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, అదేంటంటే ఆల్రెడీ దీనికంటే ముందే మాలిక్యులర్ ఆక్సిజన్ని శాస్త్రవేత్తలు ఓరయాన్ నెబ్యులాలో కూడా డిస్కవర్ చేశారు. కానీ మెర్క్యూరియన్ 231 గ్యాలక్సీలో ఓరయాన్ నెబ్యులాలో కన్నా 100 రెట్లు ఎక్కువ మాలిక్యులర్ ఆక్సిజన్ ఉంది. అయితే ఈ గ్యాలక్సీలో శాస్త్రవేత్తలు ఎటువంటి మండుతూ ఉన్న ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయలేదు. ఇంకా ఆ గ్యాస్ ఎటువంటి స్టార్స్ని బ్లాక్ హోల్స్ని తయారు చేయలేదు. ఇంకా ఈ ప్లేస్లో మనం ఊపిరి కూడా తీసుకోలేము. ఇంకా అక్కడ భూమిపైన కన్నా 20% తక్కువ ఆక్సిజన్ ఉంది. ఇంకా ఇక్కడ నైట్రోజన్ వంటి ఇతర గ్యాసెస్ కూడా లేవు. ఎవరికి తెలుసు ఆస్ట్రానమర్స్ ఫ్యూచర్లో ఏదైనా గ్యాలక్సీలో మన అట్మాస్ఫియర్లో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ని అక్కడ కూడా కనిపెట్టవచ్చు. ఇంకా అక్కడ మనం ముందు ఇమాజిన్ చేసుకున్నట్టుగా ఊపిరి తీసుకోవచ్చు. ఇంకా మరికొన్ని 100 సంవత్సరాల తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్స్ ఇంటర్స్టెల్లర్ స్పేస్లో ఎటువంటి స్పేస్ సూట్ సహాయం లేకుండా ఉండగలుగుతారు? దీని గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి తెలపండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ స్పేస్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.